శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. పొందూరు మండల కేంద్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల ప్రచార శంఖారావం పూరించారు తమ్మినేని. 14 ఏళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం అభివృద్ధి చేసిందని విమర్శనాస్త్రాలు సంధించారు తమ్మినేని సీతారాం. కాకినాడ జిల్లా తూరంగి గ్రామంలో పార్కు పనులు పూర్తి కాకముందే శిలాఫలకం ఏర్పాటు చేశారు పంచాయతీ సిబ్బంది. బొడ్డు చెరువు ప్రహరీ పనులు కనీసం 20% కూడా పూర్తి చేయకపోవటం గమనార్హం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మొదటి రోజే కోడ్ ఉల్లంఘించారు పంచాయతీ సిబ్బంది.